స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానంలో ఇక మీదట రాజకీయ ప్రస్తావన ఉండకూడదని, ఏ రాజకీయ పార్టీ అయినా క్షేత్ర పరిధిలో మీటింగులు, ర్యాలీలు, నిరసనలు తెలపరాదని శ్రీశైల దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి మంగళవారం రోజు ఆలయ పరిపాలనా భవనంలో జరిగిన 20వ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో అధికారులతో సుదీర్ఘమైన చర్చ అనంతరం తీర్మానించినట్లుగా చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు వారి యొక్క సమావేశాలను మరియు రాజకీయ విమర్శలు మరియు ప్రతి విమర్శలను శ్రీశైల క్షేత్ర పరిధిలో చేయడం ఆలయ నియమ నిబంధనలకు విరుద్ధమని, క్షేత్ర గౌరవం మర్యాదలకు తలంపు తెచ్చే ప్రయత్నాలు చేయరాదని, అలా నిర్వహించిన వారిపై దేవదాయ ధర్మదాయ చట్ట ఉల్లంఘన నియమ నిబంధనల కింద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే ఆలయ అధికారులను గాని, పోలీసు అధికారులను మరియు ఉన్నత న్యాయస్థానాలలో వద్ద సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి మరియు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా మీరు బయట చేసుకోవాలి. ఎస్కేడి ఎక్కడ ముఖ ద్వారా చేసుకోవాలి. సున్నిపేంట దగ్గర ఉంది, మిస్తారు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటాం, కాడ ఎలక్ట్రిసిటీ కాటేజ్ ఉంది. ఎందుకంటే దీనివల్ల బ్యాడ్ పబ్లిసిటీ ఎంత ఉంది. ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ చూసారు, అక్కడేం పెద్దగా లేదు. ఈ షాపులు కూడా బయట ఎంత హిందూ ముస్లిం అది అంటే వాళ్ళు నరికేస్తా అంటారు, హిందూజం నరికేస్తామని చెప్పింది. అది ఎంత ఇది అవుతుందంటే వాళ్ళు అందరూ ఫోన్ చేస్తున్నారు, ఏమి ఇట్లా జరుగుతుందని నేను చెప్పినది. జనరల్ గా ఏం బయట జరుగుతుంది, ఆ హిందుత్వం ఉండేవాడు లేదా వెరీ ఉండేవాడు ఏం చేస్తా అంటే, ఏం బా మీరేం చేస్తున్నారు, మీరు వచ్చేది చేస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒక ఆమె బీజేపీ ఆమె రికార్డ్ చేద్దండి, ఎవరెందాక మీరు ఒక ఆమె ఏదో చెప్పిందంట, ఇది రాక్షస ప్రభుత్వం ఇట్లా చెప్పడం కాదు. ఈ క్షేత్రంలో అదే మాట్లాడకూడదు ఎవరు, నేను మా వాళ్ళు కూడా మాట్లాడకూడదు. నేను చెప్పేది అపోజిషన్ పార్టీ అని కాదు, ఎవరైనా కానీ ఈ దీని చట్టాన్ని ప్రశ్న పెట్టారు. టెంపుల్ అని తీసేస్తే కొద్దిగా మేలేమో ట్రస్ట్ శ్రీశైలం వచ్చే టెంపుల్ అనే దానికి డబ్బులు వాళ్ళకి పోతుంది. శివోం టెంపుల్ ట్రస్ట్ అని చెప్పి అరవింద్ రెడ్డి పెట్టాడు, అక్కడ పెట్టాడు శివోం టెంపుల్ ట్రస్ట్. ఇక్కడ మన హెల్మెట్ కట అదొకసారి పరిశీలించి మీ పేరు అభ్యర్థి గిరి సార్ గిరి. అదే కాదండి, ఇక్కడ కొన్ని కొన్నిటికి ఇక్కడ అనుమతులు లేకుండా కొన్నిటికి వచ్చినారు. దాని మీద ఇంతకుముందు కంప్లైంట్ చేసాం, ఆల్రెడీ కమిషనర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి పోయింది. దాని మీద ఈ ఫెస్టివల్ అయిన తర్వాత దృష్టి సారించి ఎవరైతే అనాథరైజ్డ్ గా వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఖచ్చితంగా తీపిస్తారు. అది ఎవరైనా కానీ, ఇందులో పార్టీలు కాదు, పార్టీలు కాదు, కులాలు కాదు, ఎవరైనా. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.